అందరికీ నమస్కారము చాలామంది విద్యార్థులకు మంచి టాప్ ర్యాంక్ తెచ్చుకోవాలి మంచి రంగాల్లో స్థిరపడాలని వాళ్ళ పేరెంట్స్కి ఉంటుంది స్టూడెంట్స్కి ఉంటుంది ఒక టైంలో ఒక కాలంలో ఎలా ఉండేదంటే చదివేవాళ్ళు చదివేవాళ్ళు చదవని వాళ్ళు కొంచెం కింద ఉండేవాళ్ళు ఇప్పుడు అందరూ చదువుతున్నారు అందరూ చదవాలి అనే ఆ పట్టుదల అందరిలో పెరిగింది సరే మరి ఈ పట్టుదల పెరిగినప్పుడు మీరు అన్ని రంగాల్లోంచి బాగా టాప్లో టాప్ ర్యాంక్లోకి రావాలంటే ఏం చేయాలి ఒక చిన్న టిప్పు చెప్తానండి ఈ టిప్ సరిపోతుంది మీకు ఏంటి ఆ టిప్ అంటారా బిఫోర్ గోయింగ్ టు దట్ టిప్ నేను ఒక చిన్న మాట చెప్పాలి స్టూడెంట్ లైఫ్ అనేది బ్యూటిఫుల్ లైఫ్ కలర్ఫుల్ లైఫ్ చాలా బాగుంటుంది రంగురంగులతో చాలా సంతోషంగా ఫ్రెండ్స్ కాలేజీ అంటూ చాలా చక్కగా ఉంటుంది బట్ అట్ ద సేమ్ టైం రెస్పాన్సిబిలిటీస్ అంటే మీ యొక్క కెరియర్ని మీ యొక్క జీవితాన్ని మలుపు తిప్పేది కూడా ఈ స్టూడెంట్ లైఫే పైకి రావాలని కింద పడాలని స్టూడెంట్ లైఫే మీకేం పనులు ఏమి ఉండవు ఈ టైంలో పెద్దవాళ్ళు చక్కగా ఫీజులు కడుతున్నారు ఫుడ్ పెడుతున్నారు పుస్తకాలు కొనిస్తున్నారు కాలేజీకి వెళ్ళాలి కాలేజ్లో లైబ్రరీలో పుస్తకాలు తీసుకోవచ్చు చదవడం తప్ప వేరే రెస్పాన్సిబిలిటీ మీకు లేదు ఇంటి మీద మ్యాక్సిమం నైంటీన్ నైంటీ ఫైవ్ పర్సెంట్ స్టూడెంట్స్ కింతే సో ఇలాంటప్పుడు ఏం చేయాలి చదవండి ఇంక వేరే పనేమి లేదు చదవడం తప్ప వేరే పనేమి లేదు కాబట్టి మీరు చక్కగా చదవండి మీ మైండ్ని మీరు కంట్రోల్లో పెట్టుకొని కొంచెం శ్రద్ధగా చక్కగా చదవండి సో దీనికోసం నేను చెప్పేది ఒక చిన్న టిప్ ఏంటంటే టు స్టడీ ఎప్పుడు చదవాలి అని మీరు డిసైడ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ దీనికి ఆన్సర్ తెలిస్తే మీరు ప్రతి రంగంలో మంచి ర్యాంక్ తెచ్చుకోవచ్చు ఎప్పుడు చదవాలి వెంట్ టు స్టడీ నేను ఒక విషయం చెప్పిన నేను ఒక ఛానల్ రన్ చేస్తున్నాను ఎడ్యుకేషన్ ఛానల్ దేవికాస్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ అకాడమీ అనేసి ఈ ఛానల్లో ఎగ్జామ్స్ టైంలో రాత్రిపూట చాలా కామెంట్లు వస్తాయి రాత్రిపూట ఒంటి గంట రెండు గంటలు మూడు నాలుగు గంటలు ఆ టైంలో కూడా మస్ మస్తు కామెంట్లు వస్తాయి ఎందుకు అంటే అంటే వాళ్ళు బిఫోర్ ఎగ్జామ్స్ కూర్చొని చదివి ఏమైనా డౌట్లు ఉంటాయా సంతోషపడినా ఎగ్ అంటే ఆ కాన్సెప్ట్ వచ్చినా కానీ సంతోషంతో కామెంట్లు పెడుతూ ఉంటారు లేదా డౌట్లు ఉంటే డౌట్లు పెడుతూ ఉంటారు ఎగ్జామ్స్ టైంలో ఎక్కువ వస్తాయి రాత్రిపూట కామెంట్స్ మిగిలిన డేస్లో రావు ఎందుకు అంటారే వీళ్ళంతా అంటే ఎగ్జామ్స్ ముందరే చదివే రకాలన్నమాట టు స్టడీ ఎప్పుడు చదవాలంటే వీళ్ళంతా ఎగ్జామ్స్ ముందరే చదువుతున్నారు కాబట్టి టెన్షన్ తీసుకొని ఇక నానా తంటాలు పడి ఇక కొద్ది గొప్ప మార్కులతో పాస్ అయిపోతారు ఎప్పుడు చదవాలంటే త్రూ అవుట్ ద ఇయర్ సంవత్సరం అంతా చదవండి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయినప్పటి నుంచి చివరి దాకా చదవండి పుస్తకాల పురుగులు అవ్వమనట్లేదు మీకు కానీ మీకు ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి ఒక్కొక్క సబ్జెక్ట్లో ఏం టాపిక్స్ ఉన్నాయి ఏ సబ్జెక్ట్కి ఏ మెటీరియల్ ఫాలో అవ్వాలి ఒకవేళ మెటీరియల్ సరిగ్గా లేకపోయినా లెక్చరర్ సరిగ్గా లేకపోయినా ఏ ఛానల్ ఫాలో అవ్వాలి ఒక చిన్న టాపిక్ మీకు రాదు అంటే కనుక మీరు యూట్యూబ్లో కొట్టి చూస్తే ఇన్ని ఛానల్స్ ఉన్నాయి ఒక వంద రెండు వందల ఛానల్స్ ఈ ఛానల్స్ అని ఉండొచ్చు దాంట్లో నుంచి మంచి ఛానల్ సెలెక్ట్ చేసుకొని నేర్చుకోండి ఎందుకంటే మీరు మొదటి నుంచి సంవత్సరం మొదటి నుంచి చదవడం మొదలు పెడితే మీ దగ్గర చాలా టైం ఉంటుంది ఆంపుల్ టైం యూ హ్యావ్ సో దాన్ని యూస్ చేసుకుని ఏదైనా ఛానల్ సెలెక్ట్ చేసుకొని మెటీరియల్ ప్రిపరేషన్ చేసుకోవడము ఏం టాపిక్స్ ఉన్నాయి ఇవన్నీ బాగా చదవండి సంవత్సరం అంతా చదవండి దాంతోపాటుగా మీరు ఎంజాయ్ కూడా చేయొచ్చు మొత్తం ఎంజాయ్ కాకుండా కాస్త చదువుతూ కాస్త బ్యాలెన్స్ చేసుకుంటూ లైఫ్ని ఇంట్లో వాళ్ళతో టైం స్పెండ్ చేస్తూ ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేస్తూ చక్కగా గడపవచ్చు లైఫ్ని ఇంకొక విషయం చెప్పన ఎగ్జామ్స్కి ము ఎగ్జామ్స్కి బాగా రాయాలి ఎగ్జామ్స్ మంచిగా ప్రిపేర్ అవ్వాలంటే ముఖ్యమైనది టైం టేబుల్ ప్రాపర్ టైం టేబుల్ ప్రిపరేషన్ చాలా ఇంపార్టెంట్ ఎలా టైం టేబుల్ చేయాలంటారా మీకు మీకు తగ్గట్టుగా టైం టేబుల్ మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు దీని గురించి ఒక వీడియో చేశాను ఇంగ్లీష్లో ఉంది మీకు అర్థమవుతుంది అది ఈజీ ఈజీ ఇంగ్లీషే ఉంటుంది దేవికా భట్నగర్ టైం టేబుల్ అని మీరు సెర్చ్ చేయండి వస్తుంది ఆ వీడియో టైం టేబుల్ ప్రిపేర్ చేసుకున్నారు అంటే కనుక మాక్సిమం వర్క్ అయిపోయినట్టే ఆ టైం టేబుల్ ఫాలో అవ్వడమే సో టైం టేబుల్ ప్రిపరేషన్ ఒకటి ఇంకా మీ దగ్గర చాలా టైం ఉంది కాబట్టి టైం ప్రకారం వర్కింగ్ డేస్లో ఎలా ఉండాలి టైమ్ ఏ టైంలో చదవాలి అండ్ హాలిడేస్ వస్తే ఎలా చదవాలి అట్లా మీరు టైం టేబుల్ ఒకటి చేసుకోండి సో మీరు త్రూఅవుట్ ఇయర్ చదువుతున్నారు ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ థింగ్ అనేది పునశ్చరణ రివిజన్ రివిజన్ ఎన్నిసార్లు చేస్తే అంత మంచిది కానీ నేను మీకు చెప్పేది నాలుగు సార్లు రివైజ్ చేయండి అంటాను సపోజ్ సపోజ్ కొత్త టాపిక్ తీసుకొని చదివాము కొత్త కాన్సెప్ట్ నేర్చుకున్నాము వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఒకసారి రివైజ్ చేయండి ఇరవై నాలుగు గంటల లోపల ఒకసారి పునశ్చరణ చేయండి మళ్ళీ సెకండ్ రివిజన్ ఎప్పుడు చేయాలంటారా వారం లోపల రివైజ్ చేయండి ఇక మూడవసారి రివిజన్ ఒక నెల తర్వాత రివైజ్ చేయండి అంటే నెల లోపల ఒక నెల గ్యాప్లోంచి ఇంకా నాలుగవసారి రివిజన్ బిఫోర్ ఎగ్జామ్స్ అంటే మీరు నాలుగు సార్లు రివిజన్ చేస్తున్నారు ఒక సబ్జెక్ట్ ఒక టాపిక్ తీసుకొని నాలుగు సార్లు రివిజన్ చేసినప్పుడు ఎగ్జామ్లో మీ హ్యాండ్ మీ మైండ్ ఎలా ఉంటుంది ఎట్లా వెళ్ళిపోతుంది ఆగకుండా వెళ్ళిపోతుంది పెన్ను కానీ మీ బుర్ర కానీ తకటకట రాసేస్తారు ఎందుకంటే మీలో ఆ సబ్జెక్ట్ అనేది కాన్సెప్ట్ బాగా కూర్చుండిపోయింది సో పునశ్చరణ రివిజన్ చాలా ఇంపార్టెంట్ నేను స్టూడెంట్ లైఫ్ ఇలాగే చేసేదాన్ని మీరు ఎప్పుడైతే పునశ్చరణ బాగా చేస్తారో ఎగ్జామ్స్కి వెళ్లే ముందర మీకు ఎటువంటి టెన్షన్ ఒత్తిడి ఉండదు ఉండదు ఏ టెన్షన్ పడదు ఎందుకంటే మనకు వచ్చు నేను నేర్చుకున్నాను రివిజన్ కూడా ఒకసారి ఇట్లా ఇట్ల ఇట్లా నేను ఒకసారి రివైజ్ చేస్తే అయిపోయింది అంతే ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఎగ్జామ్స్కి వెళ్లే ముందర ఎప్పుడూ కొత్త చాప్టర్ చదవకండి సపోజే పది చాప్టర్లు ఉన్నాయి పదిలో ఒకటో రెండో ఇల్లేసారు మీరు ఎయిట్ మీరు పర్ఫెక్టే ఆ ఎయిట్ నైన్ మీరు పర్ఫెక్ట్ చాలు సరిపోతుంది ఆ మిగి వదిలేసిన టాపిక్ని పట్టుకుని దాని గురించి కుస్తీలు పడుతూ ఒక రోజు ముందు ఎగ్జామ్ ఒక ఎగ్జామ్ రోజు చదవడం అలాంటివి ఏమి చేయకండి ఎందుకంటే అలా చేస్తే మీరు మిగిలిన ఆ ఎనిమిది తొమ్మిది చాప్టర్ల మీద కూడా కాన్ఫిడెన్స్ లూజ్ అవుతారు సో కాబట్టి ఆ వాటి మీద ఫోకస్ చేయండి నేను నేర్చుకున్నాను ఇవి ఎగ్జామ్లో వస్తాయి ఒకవేళ ఆ వదిలేసిన ఒకటి రెండు చాప్టర్లు వచ్చినాక దాన్ని దాన్ని చాయిస్లో వదిలేస్తాను ఏం పర్వాలేదు మిగిలిన బాగానే నేర్చుకున్నాను అన్న నా కాన్ఫిడెన్స్ ఆత్మవిశ్వాసాన్ని పెట్టుకొని కాన్ఫిడెంట్గా మీరు వెళ్ళండి కొత్తవి మాత్రం అస్సలు చదవకండి సింపుల్ అండి ఇది ఒకసారి చెప్పిన ఎప్పుడు చదవాలని తెలుసుకుంటే కనుక మీకు అయిపోయినట్టు ఎప్పుడు చదవాలి సంవత్సరం అంతా చదవాలి టైం టేబుల్ ఒకటి ప్రిపేర్ చేసుకోవడము అండ్ తర్వాత ఏ పుస్తకాలు చదవాలి ఏ వెబ్సైట్లోంచి ఫాలో అవ్వాలి ఏ మెటీరియల్ ఫాలో అవ్వాలి ఏ యూట్యూబ్ ఛానల్ నుంచి ఏ లెక్చర్ తీసుకోవాలి అండ్ రివిజన్ ఎప్పుడు చేయాలి ఇవి ఇవి తెలుసుంటే కనుక ప్రతి స్టూడెంట్ వాళ్ళ రంగంలో డెఫినెట్లీ ఒక మంచి టాప్ ర్యాంక్ తెచ్చుకుంటాడు మంచి స్థిరపడిపోతాడు ఆ రంగంలో మీరు ఎప్పుడైతే బాగా బాగుపడతారు దట్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రౌడ్ మూమెంట్ ఆఫ్ యువర్ పేరెంట్స్ మీ పేరెంట్స్ చాలా గర్వంగా సంతోషంగా ఫీల్ అవుతుంది మా వాడికి ఇక్కడ ర్యాంక్ వచ్చింది మా వాడికి ఇక్కడ వస్తుంది మా వాడికి అక్కడ జాబ్ వచ్చింది మా వాడు చాలా ఇంటెలిజెంట్ వాడికి ఫుల్ నాలెడ్జ్ ఉంది వాళ్ళకి ప్రొఫౌండ్ నాలెడ్జ్ ఉంది వాడికి ఆ రంగంలో మంచి డెప్త్ కమాండ్ ఉంది అని అంత సంతోషపడతారు సో కాబట్టి మీ పేరెంట్స్ని ప్రౌడ్ పేరెంట్స్గా చేయాలంటే మనం చేయవలసింది ఏమీ లేదు మన సబ్జెక్టు మనం గట్టిగా నేర్చుకొని దాంట్లో నిష్ణాతులై దాంట్లో ప్రొఫౌండ్ నాలెడ్జ్ సంపాదించి దాంట్లో మంచి టాప్ ర్యాంకులు నిలబడితే సరిపోతుంది ఇంకేమీ అక్కర్లేదు అది మీకు నలభై యాభై సంవత్సరాల జీవితాన్ని ఇస్తుంది ఎక్కువ స్టూడెంట్ లైఫ్ ఎప్పుడంటే ఎయిటీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అది టర్నింగ్ పాయింట్ ఈ ఏజ్లో మీరు కంట్రోల్లో ఈ ఏజ్లో మంచి చదివి ఈ ఏజ్లో కొంచెము ఒళ్ళొంచి తల ఉంచి బాగా చదివితే గనక మీకు ఎదురే లేదు ఈ వీడియోని తప్పకుండా ప్రతి విద్యార్థితో షేర్ చేసుకోండి వాళ్ళకి ఒక చిన్న ఐ ఓపెనర్గా ఉంటుందని మాట్లాడుతున్నాను నేను ఇది తప్పకుండా ప్రతి విద్యార్థితో షేర్ చేసుకోండి అండ్ ఇంకా ఇలాంటి మంచి మంచి టాపిక్స్ మీ అందరి ముందుకు తెస్తూ ఉంటాను మీ అందరి యొక్క అభిమానానికి పేరు పేరున ధన్యవాదములు సో ఇంకో కొత్త టాపిక్ ముందు వచ్చే వరకు మీరు ఏం చేస్తుంటారు ఎప్పుడు సంతోషంగా ఉల్లాసంగా ఉత్సాహంగా మంచి నిష్ణాతులై ఒక రంగంలో బాగా స్థిరపడుతూ చక్కగా జీవితంలో అభివృద్ధిలోకి రావాలని ఆకాంక్షిస్తున్నాను టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ కెరియర్ గుడ్ లక్